हाय फ्रेंड्स वेलकम टू मन रत्न कॉम्पिटेटिव चैनल। सो फ्रेंड्स प्रति दयचेसी सचिवालय मूडो नोटिफिकेशन कोरकु चाला मंदैते प्रिपेर अवुता उन्नारु, चाला मंदि अडुगुतुन्नारु। सो अलांटि वारु अलागे रेंडो नोटिफिकेशन रासी मेरिट जाबितालो उंडि లిస్ట్ కోసం చూస్తున్నటువంటి వారు, వెరిఫికేషన్ కూడా అయిపోయినటువంటి అభ్యర్థులు అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఒకరు కాదు ఇద్దరు కాదు కొన్ని వందల వేల మంది వెరిఫికేషన్ కూడా అయిపోయినటువంటి అభ్యర్థులు ఉన్నారు. అలాగే ఆర్ఆర్బి రీసెంట్గా వచ్చినటువంటి రిజల్ట్ని కూడా మనం చూసాం, ఎన్టీపీసీ సెకండ్ లెవెల్. సో దాని కొరకు ప్రిపేర్ అవుతున్నారు కొన్ని చోట్ల అయితే కనుక. మరిది పరీక్ష వాయిదా పడినటువంటి పరిస్థితి కూడా మనకు తెలుసు. ఇక తర్వాతగా చూస్తే గ్రూప్ 4 చాలామంది కూడా అదే అడుగుతున్నారు అన్న, అంత స్పష్టంగా క్లియర్గా క్లారిటీగా మీరు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో అదే వస్తూ ఉంది, జరుగుతూ ఉంది. లిస్ట్ వస్తుందంటే లిస్టులు వచ్చినాయి, నోటిఫికేషన్ వస్తుంది అంటే నోటిఫికేషన్ వచ్చినాయి. జాబ్ క్యాలెండర్ గురించి కూడా మీరే చెప్పారు. జాబ్ క్యాలెండర్ గురించి ఏంటన్నా, జాబ్ క్యాలెండర్ కన్ఫామ్గా ఈ ఉద్యోగాలను ఇస్తున్నారు. సో నాకు ఏదైనా బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే నేను చెప్తాను. దయచేసి ఈరోజు సాయంత్రం 5 గంటలకు, కరెక్ట్గా 5 గంటలకు లైవ్ సెక్షన్ ఉంటుంది. మూడో నోటిఫికేషన్లో ఏ పోస్టులు అన్నది ఏంటి వాటి గురించి చెప్తాను. రెండో నోటిఫికేషన్లో ఉన్నటువంటి అభ్యర్థుల గురించి కూడా చాలా స్పష్టంగా, ఇదేదో కావాలని వర్క్ నేను చేసేది కాదు, అది 5 గంటలకు సరిగ్గా ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ అధికార యంత్రాంగానికి వారు చూడడానికి నిరుద్యోగ అభ్యర్థుల యొక్క సమస్యలను వారు తెలుసుకోవడానికి నేను పూర్తి స్థాయిగా చక్కగా అన్ని విషయాలను కూడా ప్రభుత్వానికి చేరవేస్తూ ఉన్నాను. సో మీరు సాయంత్రం 5 గంటలకి ప్రతి ఒక్కరు లైవ్ సెక్షన్లోనికి రండి, ఓకేనా? ఎందుకంటే ఎక్కువసేపు నేను మామూలుగాను యాక్చువల్లీ అసలు ఈ క్లాసులు అనేది స్టార్ట్ చేయాలి హెల్త్ బాగోలేని కారణంగా చేయటానికి కొద్దిగా ఇబ్బంది పడతా ఉన్నాను. అఫ్కోర్స్ అయినా కానీ స్టార్ట్ చేస్తాను. దయచేసి ప్రతి ఒక్కరు మీరు తెలుసుకోండి. నేను మీకు ఎలాంటి బుక్స్ కావాలన్నదే ముందు వీడియోలో కూడా నేను చెప్పాను. మీకు నచ్చితేనే బుక్స్ తీసుకోండి, నాకు ఉద్యోగం కావాలి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో చూడండి ఈరోజు ఎన్ని బిట్స్ పెట్టాను, ఎంతమంది ఎలా ఎంత సంతోషపడతా ఉన్నారు అని. అసలు టెలిగ్రామ్ గ్రూప్లో ఎన్ని బిట్స్ పెడుతున్నారన్న, తెలుగు మీడియం వారికి ఇంగ్లీష్ మీడియం వారికి చక్కగా బిట్స్ అన్నీ పెడుతున్నారు, ఎడిటోరియం కాలమ్స్ అన్నీ పెడుతున్నాను చక్కగా మీరు చదువుకోవడానికి. కొంతమంది మీరు కోచింగ్ సెంటర్స్ లేదో పెడతారని అనుకుంటున్నారు, ఏం పెట్టరు. ఆ తర్వాత ఆగ్రహం పెద్ద బొమ్మేసి చూపించి మమ్మీ చేస్తున్నారు. అందుకే నేను కోచింగ్ సెంటర్స్ కూడా చాలా తగ్గించేస్తాను, వెళ్ళట్లేదు. రీసెంట్గా కూడా నేను ఆల్రెడీ రానని కూడా నేను చెప్పేశాను. రెగ్యులర్గా ఎప్పుడూ వెళ్ళేది ఉంది. సో ఒకటి పాలకొల్లు అనేది, అది మంగళవారం క్లాస్ అనేది ఉంది. సో నాకు కూడా ఫ్యామిలీ ఉంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. హెల్త్ బాగోలేని కారణంగా ఎక్కువగా ఇబ్బందిగా ఉంది. సాయంత్రం 5 గంటలకి లైవ్ సెక్షన్కి రండి. సో 5 గంటలకి లైవ్ సెక్షన్లో మీరు ఏది అడిగినా కానీ దాని గురించి నేను డిస్కస్ చేస్తాను. మళ్ళీ మీరు లైవ్ సెక్షన్ రాకుండా ఫోన్ చేసి మాట్లాడదాం అన్నతో అంటే పాసిబుల్ అవ్వదుగా. అవునా? మూడో నోటిఫికేషన్లో పోస్టులు పెరుగుతాయి, దాంట్లో డౌట్ లేదు. రెండో నోటిఫికేషన్లో అభ్యర్థులు ఎవరు ఇబ్బంది పడకండి, ఓకేనా? గ్రూప్ 4కి సంబంధించిన అవి కూడా పెరగనున్నాయి. సో ఈరోజు ఈవినింగ్ 5 గంటలకి చక్కగా డిస్కస్ చేస్తాను. మేడం గారు అక్కడ ఉన్నటువంటి వైజాగ్లో ఉన్నటువంటి మేడం గారు వాళ్ళందరూ కూడా చక్కగా దాదాపుగా చాలామంది అటెండ్ అవుతున్నారండి కర్నూలు. సో కర్నూలులో ఉన్నటువంటి ఇక్కడ వారు కూడా ఎంత చక్కగా అటెండ్ అవుతున్నారు అన్ని విషయాలకి చాలా సంతోషం. ఓకే, థ్యాంక్ యూ.